వివరాలకు వెళితే ఈ దీపావళి చెడును పూర్తిగా తొలగించుకుని మంచికి నాంది పలకాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు అందరి జీవితాల్లో చీకటి తొలగి వెలుగు రావాలని ఆకాంక్షించారు రాష్ట్రంలో అరాచక దుర్మార్గపు పాలన సాగుతుందని విమర్శించారు దీపావళి రోజున ఎన్నికల నామినేషన్లు పెట్టడం హిందువుల మనోభావాలను దెబ్బతీయటమేనన్నారు ఆయన పేక మీద కత్తి పెట్టినట్లు దీపావళి రోజున నామినేషన్లు దీపావళి రోజున నామినేషన్లు పెట్టాల్సిన అవసరం ఏముందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు అదేవిధంగా వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం దీపావళి అంటే ఏదైతే నరకాసురుని వధించిన వధించడం కోసం ఆ రోజు చూపించిన సాహసం అదే ఈరోజు మనం పెద్ద ఎత్తున దీపావళి జరుపుకుంటూ ఉంటాం చెడుని పూర్తిగా తొలగించుకొని మంచికి నాంది రోజు ఈ దీపావళి దానికి అందరూ కూడా మరొక్కసారి ఆలోచించుకొని అదేవిధంగా ఏది ఏమైనా మీ జీవితాల్లో వెలుగు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచక పాలన ఒక దుర్మార్గమైన పాలన ఈరోజు దీపావళి ఉంది హిందువులంతా కూడా ఒక నమ్మకంతో దీపావళి చేసుకొని చాలా ఆనందంగా ఉంటారు అలాంటి దీపావళి రోజున ఎన్నికలు పెట్టాడంటే ఈ ముఖ్యమంత్రి యొక్క హిడన్ అజెండా మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇదే రోజు క్రిస్మస్ అయితే పెడతాడా నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని నేను అడుగుతున్న ఎన్నికల కమిషన్ని మీరు ఇండిపెండెంట్గా పనిచేస్తున్నారా ముఖ్యమంత్రి కేబినెట్లో చెప్పాడు పలానా రోజు లోపల ఎలక్షన్స్ అయిపోవాలని